గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఈ రోజు ఒక దుర్దినమని ఒక చీకటి రోజు అని మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఎలా బాధపడ్డామో మరలా ఈ రోజు అదే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. వేమూరుకు శతాబ్దాలుగా తెనాలితో ఉన్న అనుబంధం విడిపోతుందన్నారు. వేమూరుకు కూతవేటు దూరంలో ఉన్న తెనాలిని కాదని బాపట్లలో కలపడం దారుణమని మండిపడ్డారు. బుద్ధి ఉన్నవారు ఎవరు పార్లమెంట్ నియోజకవర్గం వారీగా జిల్లాలను ఏర్పాటు చేయరన్నారు. పార్లమెంటు శాశ్వతం కాదని ఇప్పటికీ 3 సార్లు మార్చారని అలా జిల్లాలను కూడా భవిష్యత్తులో మారుస్తారని ఆయన ప్రశ్నించారు. ఈరోజు ముఖ్యంగా వేమూరు నియోజకవర్గ ప్రజలకి ఒక దుర్దినం. ఈ మాట అంటానికే బాధగా ఉంది. చీకటి రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏ విధమైనటువంటి భావోద్వేగాలు ఏ విధమైన బాధ ఆక్రోషం కలిసి ఉన్నాయో వచ్చినాయో అవన్నీ కూడా ఈరోజు కనపడతా ఉన్నాయి. ప్రజలు